గూరికి పాడాలి. గారపాటి అంటే నాకు ఆయన ఒరిజినల్ పేరు నాకు తెలియదు, అందుకని నాకు ప్రతిసారి నాకు వేరే గుర్తు వస్తాయి. ఏముంటుంది దాని గురించి నేను అప్పుడే చూసా, నాకు ఇన్ఫర్మేషన్ లేట్గా వచ్చింది. అంటే నా పాయింట్లో చిరంజీవి గారు ఆయన రాష్ట్రానికి సంబంధించిన వెల్త్, ఒక ఫ్యామిలీకి సంబంధించి కాదు కదా, అందుకని నాగబాబు గారు క్షమించవచ్చు, అది ఆయన ఆయన పర్సనల్ ఒపీనియన్. మేము మాత్రం క్షమించమని చెప్పాము. అంటే ఆయన క్షమాపణ వద్దు, అందుకనే ఆయన ఆయన అలా అంత స్ట్రాంగ్గా చెప్పారు దాని గురించి. క్షమా నేనేదో నిన్న చూశాను, వాళ్ళు రాత్రి దాంట్లో చూశాను, క్షమాపణ ఏదో లెటర్ పంపించారు. క్షమాపణ లెటర్ ఏదో పంపించారు, అది నిజం లెటర్ ఎవరు తెలియదు మరి. పంపించారా? వైరల్ అవుతుంది అది, ఏదో క్షమాపణ లెటర్ ఏదో పంపించారు. నేను అంటే అలాగ అనగుండకూడదు అని చెప్పి ఒక లెటర్ ఏదో పంపించారు. నెక్స్ట్ డే నుంచి వైరల్ అవుతుంది, నిజం నిజం లెటర్ కాదో తెలియదు కానీ ఒకటి ఏది ఏం జరిగినా సార్ చెప్పినట్టు ఆ పర్టికులర్ టైం ఆ పర్టికులర్ చిరంజీవి గారిని ఆయన ఆ మాట అనకూడదు, ఆయనకు సంబంధం లేని ఇష్యూ కాబట్టి. అక్కడ ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ మొత్తం టోటల్గా ఆయన ఎవరిని హర్ట్ చేయకూడదు ఉద్దేశంతో ఫోటో సెక్షన్ ఇచ్చుకుంటూ ఆ స్టేజ్ మీదకి వస్తున్నప్పుడు ఆయన అంత దూరంలో ఉంటప్పుడు అక్కడ వాలంటీర్కి చెప్పొచ్చు కానీ డైరెక్ట్గా అంత పెద్ద ఆయన్ని అంటే గడికపాటిగా పెద్ద అవ్వచ్చు, పెద్ద ఆయన అవ్వచ్చు. కాకపోతే చిరంజీవి గారు కూడా ఇప్పుడు రమ్మ గారు చెప్పిన రాష్ట్రానికి ఆయన కూడా అందరికీ కావాల్సిన వ్యక్తి, అందుకే అలాంటప్పుడు ఆ వ్యక్తిని ఆ మాట అనకూడదు అని అన్నందుకు అందరికీ బాధ అనిపించింది. నాకు కూడా బాధ అనిపించింది. నేను కూడా నా పాయింట్లో ప్రవచనాలు చెప్పేంత తెలివి ఉన్న మనిషి ఎవరైతే ఫోటోలు తీసుకుంటారో వాళ్ళని అన్నారు కానీ చిరంజీవి గారిని అంటే నీ చిరంజీవి గారిని ఇక్కడికి రానివ్వండి, నేను నాకు పని అని చెప్పి వాళ్ళని అనగా ఎవరైతే రానివ్వట్లేదు. ఈయన డైరెక్ట్గా చిరంజీవి గారు తప్పులేగా బిహేవ్ చేయడం అనేది ఇంకా ఆయన ఇంకా ఆయన ప్రవచనాలకి ఏంటి కదా. యా డెఫినెట్గా నక్షత్ర చాలా స్ట్రాంగ్ అవుతుంది. వన్ ఆర్ టూ రెస్పాన్స్ ఏముండదు అండి, రెస్పాన్స్ ఉంటే ఛాంబర్ ఎందుకు అవుతుంది? రెస్పాన్స్ ఉంటే ఛాంబర్ అవ్వదు, రెస్పాన్స్ ఉండదు. ఎందుకంటే అది నెల రోజులు ఎందుకు స్ట్రైక్ చేశారు, అసలు నెల రోజులు ఆ స్ట్రైక్లో ఏం సాధించాం అంటే ఏదో సాధించాం. ప్రమోషన్ అయితే వచ్చింది, ఎలాగంటే క్యూబ్ డబ్బులు 500 10,000 రూపాయలు అయ్యింది, అంటే ప్రమోషన్ వచ్చింది. వీళ్ళు నెల రోజులు స్ట్రైక్ చేసినందుకు, ఈ నెల రోజులు స్ట్రైక్ చేసినందుకు ఫెడరేషన్లో చిన్న సినిమాలకి 25% లెస్ చేసి సినిమాలు చేసేవారు, వాళ్ళకి 15% అదనంగా పెంచి మళ్ళీ వీళ్ళు ఒక రికార్డెడ్గా ఒక లెటర్ ఇచ్చారు. అంటే చిన్న వాళ్ళని మొత్తం టోటల్ కొలాప్స్ చేశారు. ఇప్పుడు ఒకటే సినిమాలో ఇప్పుడు అక్కడైతే ఛాంబర్లో కూర్చున్నా ఎవరైనా అవ్వచ్చు, మేబీ అక్కడ జాయింట్ కమిటీ అవ్వచ్చు, యాక్షన్ కమిటీ అని అవచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఆ నెల రోజులు షూటింగ్ చేసే వాళ్ళు అంత ప్లానింగ్లు ఏం చేశారంటే చిన్న సినిమా తీసే నిర్మాతలు ఎవరైనా ఉంటే వాళ్ళని కొలాప్స్ చేసేస్తే మేము 10 మందే బతకవచ్చు, మేము 10 మందే ఉండవచ్చు ఇండస్ట్రీలో మొత్తం టోటల్గా. మేము రాష్ట్రంలో డిస్ట్రిబ్యూటర్లో మేమే, ఎగ్జిబ్యూటర్లో మేమే, ప్రొడ్యూసర్లు కూడా మేమే ఉండాలి, ఇంకొకరు ఉండకూడదు అనేది వాళ్ళు చాలా నిర్ణయం కఠినంగా తీసుకొని ఆ నెల రోజులు బంద్ చేశారు. అంతే, అంతకని ఇంక వేరే దీంట్లో ఏం సాధించాలో దాంట్లో కూర్చున్న పెద్ద మనుషులు ఒక్కరినైనా చెప్పమన్నట్టు సమాధానం. నాకు వర్మ గారు పక్కనే ఉన్నారు, సినిమా చేస్తున్నారు, ఆయనకి ఏమైనా ఇప్పుడు షూటింగ్ చేస్తున్నారు, మొన్న షూటింగ్ చేశారు సుదీప్ వాళ్ళతో కానీ, ఏ షూటింగ్లోనైనా ఆయనకేమైనా రూపాయి తగ్గిందా ఒక సింగిల్ ఎన్పి, దానివల్ల ఉపయోగపడిందా? ఇప్పుడు నేను ఒక డిస్ట్రిబ్యూటర్గా నేను సినిమా చెప్తున్నా, నేను అదే చెప్పా కదా 5,100 సినిమాని 10,000 రూపాయలు చేశారు ఇది పీవీఆర్ను సినీ పోలీస్. నేను వెంటనే మెయిల్ పెట్టా, నేను మా కంపెనీ నుంచి మీ కంటెంట్ ఇవ్వట్లే పీవీఆర్కిని సినీ పోలీస్కి, మేము ఇవ్వట్లే కంటెంట్. ఎందుకు ఇవ్వట్లేదు కూడా రీజన్ రాశాం, మాకు మీరు ఒక్క షో అయినా 10,000 రూపాయలు 9,850 రూపాయలు కలెక్ట్ చేస్తున్నారు, మీరు 7 షోలైనా 9,800 రూపాయలు కలెక్ట్ చేస్తున్నారు, మీ దగ్గర ఫుల్ అయితే మాకు 22,000 ఫుల్ అయితే మాకు ఇచ్చే 30% 5,400 మీరు ఇచ్చేది, 5,400కి మేము 10,000 మీకు కడుతున్నాం. అంటే 10,000 మీకు కట్టి ఎదురు 4,000 నష్టపెట్టుకొని ఇస్తాం, మేమేదో మీ సినిమా థియేటర్లో పడితే మేము ఫ్యాషన్కో లేకపోతే మా ముఖం మీ థియేటర్లో చూసుకోవడానికి వెళ్ళడానికో కాదు, మేము సినిమాలోనే పుట్టాం, సినిమాలోనే బతికాం, వ్యాపారం కోసమే వచ్చాం, వ్యాపారంలోనే మేము లాభం పొందుదామని మీ సినిమా వేస్తున్నాం తప్ప మేము సినిమా ఫ్యాషన్ కోసం మేము మీ థియేటర్ కోసం ఇట్లేదు. కాబట్టి ఇక్కడ మీకు మాకు ఆటోమేటిక్గా కంటెంట్ మీరు ఇచ్చే షేర్కి 45 రోజుల్లో మీరు షేర్ ఇస్తారు, మేము ముందు డబ్బు కడితే
దానికి మాకు ఎంత ఇస్తారు నష్టం? 4,000 రూపాయలు నష్టం ఇస్తారు, 5,600 వస్తుంది. అలాంటప్పుడు మేము మీకు ఎందుకు సినిమా ఇవ్వాలి? కనుక మేము మీ కంటెంట్ సప్లై చేయాలి అని మేము చెప్పాం. మాకు ఎవరైతే పర్సంటేజ్, ఎవరైతే మాకు ఉందో ఏసీఎన్ థియేటర్స్, ఎవరైతే మాతో రిలేషన్స్ అంటే రేట్లు అయితే తక్కువ ఉన్నాయో వాళ్ళతో మాత్రం వేస్తున్నాం.